హాయ్ ఫ్రెండ్స్, నేను మా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాను. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ మీకు వస్తుంది అని చెప్పి నాగార్జున గారు ఈ సండే ప్రకటించారు, మనం చూసాం. ఇప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు. ఈ వారం గనక మీరు ఇమ్యూనిటీ పొందాలి అనుకుంటే, అంటే సేవ్ అవ్వాలి అనుకుంటే, 50 లక్షల ప్రైజ్ మనీలో ఎంత మీరు తిరిగి బిగ్ బాస్కి ఇచ్చేస్తారు, అంటే ఎంత మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? చెక్ బుక్ అక్కడ పెడుతున్నాను, చెక్ మీద ఆ నెంబర్ వేయండి, ఒక డబ్బా పెట్టాను ఆ డబ్బాలో వేయండి అని చెప్పి చెప్పాడు. సో ఫైనల్గా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, ఎవరు ఎక్కువ డబ్బులు రాశారో, అంటే ఎవరు ఎక్కువ డబ్బులు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారో ఈ వారం ఇమ్యూనిటీ పొందడానికి, వాళ్లకు ఇమ్యూనిటీ ఇస్తాడు. ఇది బిగ్ బాస్ పెట్టినటువంటి ఆట, ట్విస్ట్, వాట్ ఎవర్ యూ కాల్. ఇందులో అండి కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఈ వారం నేను గట్టెక్కితే చాలు, ఎలాగైనా సరే ఈ వారం గట్టెక్కాలి అనుకొని ఆలోచించారనుకోండి, వాళ్ళు ఎంత ఎక్కువైనా సరే రాద్దాము అని చెప్పి ఆలోచించవచ్చు. అసలు నేను చాలా బాగా ఆడుతున్నాను, ఈ వారం ఖచ్చితంగా నేను సేవ్ అవుతాను, నన్ను ఖచ్చితంగా ప్రేక్షకులు సేవ్ చేస్తారు, అందువల్ల నేను 1 రూపాయి కూడా తిరిగి బిగ్ బాస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇమ్యూనిటీ పొందడానికి, ప్రేక్షకులను నేను నమ్ముకుంటాను, నా ఆటను నేను నమ్ముకుంటాను, ఈ వారం ఖచ్చితంగా నాకు ఇమ్యూనిటీ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఎవరూ కూడా రాయరు, 1 రూపాయి కూడా దాని మీద రాయరు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అరే ఈ వారం సంగతి ఏంటి బాస్, కప్పు మందే, నేను చాలా బాగా ఆడుతున్నాను, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని చెప్పి చెప్పారు. నేను దీన్ని జస్ట్ గేమ్ షో లాగా చూడడం లేదు, రియాలిటీ షో లాగా చూస్తున్నాను, రియలిస్టిక్గా ఉన్నాను. నా కోపం, నా బాధ, నా భయం, నా ఆలోచనలు అన్నీ బయట నేను ఎలాగైతే ఉంటానో రియలిస్టిక్గా, ఇక్కడ అలాగే ఉంటున్నాను, ఏమాత్రం నటించడం లేదు, పూర్తి రియలిస్టిక్గా ఉన్నాను. దాంతోపాటు నేను ఆట ఆడుతున్నాను, పని దొంగను గాను, చాలా డైనమిక్గా నిర్ణయాలు తీసుకుంటున్నాను, ఏ టాస్క్ వదిలిపెట్టడం లేదు, ఆడుతున్నాను. అసలు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా సరే నన్ను నేను కోల్పోకుండా ఆట ఆడుతూనే ఉన్నాను, నా రియాలిటీ నేను చూపిస్తున్నాను. నన్నుగాక ప్రేక్షకులు ఇంకెవరిని గెలిపిస్తారు, ఖచ్చితంగా నన్నే గెలిపిస్తారు, నేనే విన్నర్ని, కప్పు నాదే, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళెవ్వరూ కూడా ఈ వారం ఇమ్యూనిటీ కోసం పాకులాడరు, రాయరు అందులో. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకే, పాయింట్ నెంబర్ 3 ఇంకోటి ఉందండి, ఏంటో తెలుసా, నాకు పోయిన వారం పెద్దగా నెగిటివిటీ లేదు, పైగా పోయిన వారం నాగార్జున గారు సేవ్ చేసినప్పుడు నేను చిట్ట చివరి దాకా రాలేదు. నామినేషన్స్ నుంచి ఎవరెవరు సేవ్ అవుతారు అని నాగార్జున గారు చెప్తారు కదా, మధ్యలోనో మొదటగానో సేవ్ అయ్యాను. పైగా పోయిన వారం నాకు ఎక్కువగా నెగిటివిటీ లేదు, అంతకుముందు వారం కూడా పెద్దగా నెగిటివిటీ లేదు, పైగా టాస్కులు బాగా ఆడుతున్నాను. సో అందువల్ల నేను ఎందుకు డబ్బు రాయాలి, ఈ వారం నెగిటివిటీ రాకుండా నేను చూసుకుంటే చాలు, నేను 1 రూపాయి కూడా రాయాల్సిన అవసరం లేదు చెక్ మీద. ఇప్పటివరకు నెగిటివిటీ లేదు, పోయిన వారం నెగిటివిటీ లేదు, అంతకుముందు అప్పుడెప్పుడో ఉండేది కానీ పోయిన వారం అయితే లేదు. ఈ వారం నేను జాగ్రత్తగా ఉంటాను, టాస్క్ ఏదన్నా ఇస్తే బాగా ఆడతాను, పర్ఫార్మెన్స్ ఇస్తాను, చాలు కదా, సరిపోతుంది కదా, మరి నేను కష్టపడి ఎందుకు డబ్బులు వదులుకోవాలి? సో ఇలా పోయిన వారం వాళ్ళు ఆడిన ఆటను, ఈ వారం ఆడబోయే ఆటను దృష్టిలో పెట్టుకొని ఈ వారం కూడా జాగ్రత్తగా ఉంటాను అని ఆలోచించే వాళ్ళు కూడా రాయకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు పాయింట్ నెంబర్ 4, అసలు బిగ్ బాస్లో 10వ వారం అంటే ఫ్యామిలీ వీకే, ఫ్యామిలీని లోపలికి ప్రవేశపెడతారే, ఫ్యామిలీని లోపలికి ప్రవేశపెడితే ఎవరెవరు లోపలికి వస్తారు, ఫలానా వ్యక్తి ఉంది ఆమె తల్లి లోపలికి రావచ్చు, ఫలానా వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అన్ననో ఫ్రెండో రావచ్చు, ఫలానా వ్యక్తికి బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు వస్తారు, నాకు పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే నాకు ఫలానా సమస్య ఉన్న చెల్లెలుంది, లేదు నాకు చాలా యాక్టివ్గా ఉండే చెల్లెలుంది, యాక్టివ్గా ఉండే తమ్ముడు ఉన్నాడు, ఏదో చేస్తాడు, మొత్తానికి లోపలికి వస్తారు వీళ్ళు,
వాళ్ళు లోపలికి రావడం వల్ల ఈ ఫ్యామిలీ వీక్లో నా మీద ఫుల్ సింపతి వర్కౌట్ అవుతుంది, ఫుల్గా నాకు ఓట్లు పడతాయి, గుద్ది 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 వదులుతారు ప్రేక్షకులు నన్ను కాదు ఓట్లను. సో ఫ్యామిలీ వీక్లో నేను బయటికి వెళ్ళే ఛాన్సే లేదు, నా ఫ్యామిలీ వాళ్ళే లోపలికి వచ్చి మాయ చేస్తారు, మతలబు చేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి నేను చెప్పొచ్చాను కూడా, ఎవరు లోపల హయ్యెస్ట్ ఉన్నారో, ఎవరు లీస్ట్ ఉన్నారో, ఎలా నాకు హింట్స్ ఇవ్వాలో మొత్తం నేను చెప్పి మరీ ప్రిపేర్ చేయించి మరీ వచ్చాను. వాళ్ళు లోపలికి వచ్చారంటే నాకు హింట్స్ కూడా ఇస్తారు, దాన్ని బట్టి 1-2 డేస్ చాలు, నా ఆట నేను మార్చేసుకుంటాను. సో నేనెందుకు ఇమ్యూనిటీ కోసం డబ్బులు ఇవ్వాలి, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, ఇంకా ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం, ఎవరైనా సరే 50 లక్షలు అని చెప్పి చెక్కు మీద రాశారనుకోండి, రాస్తారా అంటే అనుకోండి రాశారనుకోండి, ఏమని ఆలోచించవచ్చు అంటే, అరే బాస్ నేను తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి శీర్షాసనం వేసి ఋషులు శీర్షాసనం వేసినట్టు శీర్షాసనం వేసి తపస్సు చేసినా సరే నేను విన్నర్ అవ్వలేను, నాకు కప్పు రాదు, మన మొహానికి అంత సీన్ లేదు, టాప్ 5కి వస్తే చాలు, ఈ వారం గడిస్తే చాలు టాప్ 5కి వస్తే చాలు, కింద మీద టాప్ 5కి వస్తే చాలు. టాప్ 5కి వచ్చినంత మాత్రాన 50 లక్షలు నాకు రావు కదా, టాప్ 1 వస్తే 50 లక్షలు వస్తాయి, నేను రాను టాప్ 1, మనకంత సీన్ లేదు, మనల్ని మించిన తోపులు పక్కనున్నారు. సో టాప్ 5 లోపలైతే నేను రావాలనుకుంటున్నాను, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అలాంటప్పుడు ఎలాగూ నాకు 50 లక్షలు రావు కాబట్టి 50 లక్షలు అని రాసి పారేస్తే, లేదు ఒక 40 లక్షలు అని చెప్పి రాసి పారేస్తే ఏముంది పోయేది, మనకు ఎలాగూ రాదు కప్పు. టాప్ 5లోకి అయితే వెళ్ళే సూచనలు ఉన్నాయి, సో 40-50 రాసి పారేద్దాం, ఇలా ఆలోచించి రాసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, తర్వాత ఇంకో ఆలోచన ఏంటంటే, లీస్ట్ రాసేవాళ్ళు 1 రూపాయో 2 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు రాసేవాళ్ళు. అంటే వీళ్ళు ఏంటంటే, నేను ఫస్ట్ చెప్పిన 4 కేటగిరీస్ లోపలికి వస్తారు, నాకు ఎలాగైనా కప్పు వస్తుంది, నేను ఎలాగైనా సరే విన్నర్ అవుతాను అని కానీ, ప్రేక్షకులు నన్ను ఈ వారం సేవ్ చేస్తారు అని కానీ, ఫ్యామిలీ వీక్ కాబట్టి నాకు సానుభూతి వర్కౌట్ అవుతుంది అని కానీ, ఇలా రకరకాల క్యాల్కులేషన్స్ ఉన్నవాళ్ళు, లేదా బయట మంచి పిఆర్ పెట్టుకొని వచ్చాను వాళ్ళే చూసుకుంటారు, సోషల్ మీడియాలో నాకు ఫుల్ పాజిటివ్గా మాట్లాడతారు, పిఆర్లు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు, మనకెందుకు చింత, చలో 100 రూపాయలు 1 రూపాయో 5 రూపాయలు 115 58 1016 సరదాగా రాద్దాము అని ఆలోచించే బాపత్తు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కూడా మనం ఈరోజు చూసే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. 0 అని రాస్తే, అంటే ఏది రాయకుండా ఉండడం కంటే 0 అని రాయడం, అలా కూడా కొంతమంది ట్రై చేస్తారు, 0 రాయడం అంటే 1 రూపాయి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేను నేను అనేవాళ్ళు, అంటే కాన్ఫిడెన్స్. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రము సరే 1-5 లక్షలు రాసేద్దాం, ఎందుకంటే ఎవరు 50 లక్షలు 40 లక్షలు రాయరు, పెద్ద అమౌంట్ రాయరు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు 1 రూపాయో 1000 రూపాయలు 100 10000 లక్ష అట్లా రాస్తారు. అదేదో మనం 5 లక్షలు 10 లక్షలు రాసి పారేద్దాం, రాసి పారేస్తే మనకి ఇమ్యూనిటీ రావచ్చు, ఎందుకంటే అంత 10 లక్షల దాకా రాసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అని ఆలోచించి ఏ 5 లక్షలు 10 లక్షలు రాశారనుకోండి, వాళ్లకు పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ 50 లక్షలు 40 లక్షలు రాసేవాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది అన్నాను నేను. సో వాళ్ళతో పోలిస్తే ఈ 10 లక్షలు 5 లక్షలు రాసేవాళ్ళు మళ్ళీ తేలిపోతారు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఈరోజు బిగ్ బాస్ పెట్టాడు అక్కడ. ఓకే, నిజానికి 50 లక్షలు ఎవరైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారా అంటే, ఎవరు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరండి. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కొంతమందికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఎప్పుడు కాన్ఫిడెన్స్, ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటామంటే, ఏ ఆట ఆడకుండా, ఏ ఆట సరిగ్గా ఆడకుండా, నేనే మొత్తం ఈ సకల చరాచర సృష్టిని నడిపించుచుంటిని, నేనే మొత్తం అందరినీ ఆడిస్తున్నాను, అసలు మనం లేకపోతే బిగ్ బాసే లేదు, నేనే గేమరు, నేనే తోప, ఈ టైప్లో ఆలోచించడము ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరున్నా ఎవరు లేకపోయినా బిగ్ బాస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లోపలికి ఎవరైనా వెళ్ళారా, ఇంకంతే తేడా కొడుతుంది. అఫ్కోర్స్ ఈ వారం గట్టెక్కితే గట్టెక్కుతారేమో కానీ ముందు ముందు గట్టెక్కే ఛాన్స్ ఉండదు. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ గాళ్లను, అతి చేసేవాళ్లను బయటికి లాగడానికే ప్రేక్షకులు ప్రయత్నం చేస్తుంటారు, ఎందుకంటే ప్రేక్షకుల్లో విఘ్నులైనటువంటి ప్రేక్షకులు ఒక కన్నేసి ఉంచుతారు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే, నేను ఆట ఆడుతున్నాను, నేనేం ఆడుతున్నానో నాకు తెలుసు, నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు,
సరే నేను కెప్టెన్ అవ్వలేకపోవచ్చేమో, ఈ వారం అవ్వలేకపోవచ్చు, ఆ వారం అవ్వలేకపోవచ్చు, కష్టపడుతున్నాను. లేదు ఒక్కసారి కెప్టెన్ అయ్యాను, రెండోసారి అవడానికి కష్టపడుతున్నాను. ఏ టాస్క్ నేను వదలట్లా, ఫిజికల్ టాస్క్ వదలట్లా, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, పని దొంగను గాను, ఎవరిని ప్రొవోక్ చేయట్లేదు, నా రియాలిటీ నేను చూపిస్తున్నాను. ఇది కాన్ఫిడెన్స్. సో నేను ఎలాగో సేవ్ అవుతాను, సో ఈ కాన్ఫిడెన్స్. ఇలా రకరకాలుగా తమ గురించి తాము ఆలోచించుకునే విధంగా చెయ్యడమే ఈరోజు బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్కు ఉన్నటువంటి ఉద్దేశ్యం అన్నమాట. సో ఎవరైనా సరే ఇంకా సరదాగా ఆడతారా, క్రియేటివ్గా ఆడతారా? క్రియేటివ్ అంటూ ఏం లేదండి. 40 లక్షలు రాసినా, 50 లక్షలు రాసినా క్రియేటివ్ అని చెప్పి అనుకోవద్దు. మీరు రూపాయి రాశారనుకోండి, రూపాయి 100 రూపాయలు రాస్తే ఓకే, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి, ముందుకెళ్తామని లేదా కప్పు గెలుస్తామని అనుకోవాలి. 50 లక్షలు 40 లక్షలు పెద్ద అమౌంట్ రాశారనుకోండి, వీళ్ళు ఎలాగూ కప్పు గెలవాలి అని చెప్పి అనుకోవట్లేదు. కప్పు గెలిచే లక్షణాలు కూడా లేవు, ఆ కాన్ఫిడెన్స్ లేదు. ఏదో సేఫ్గా వలలో నుంచి చేపలు తప్పించుకుంటున్నట్టు తప్పించుకుంటూ టాప్ 5 దాకా వెళ్ళిపోతే చాలు అనుకునే బాపతు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా సరే మీరు అర్థం చేసుకునేవి ఉన్నాయి అని అంటే కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. అన్నట్టు మా స్విమ్మింగ్ పూల్ ఒకసారి చూస్తారా, చూడండి, చూస్తున్నారా స్విమ్మింగ్ పూల్? ఇదేమో షాలో ఏరియా ఇది. అవతల వైపు డీప్ ఉంటుంది. యా, సో ఒక్కొక్కసారి నేను ఇక్కడ వచ్చి నిలబడి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాను, చూడొచ్చు మీరు. సో అదండి, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. టీ మిక్స్చర్ ఎంజాయ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే 50 లక్షలు ఈ టికెట్కి సంబంధించి నేను లీకులు అయితే ఇవ్వను, తెలిసినా ఇవ్వను, ఓ ఫలానా వాళ్ళు గెలిచారంట అది ఇది అని చెప్పి మీరు ఏం ఆలోచిస్తున్నారు లోపల వాళ్ళ గురించి కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం మరి, అదే విషయం. ధన్యవాదాలు.